ఆలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ఉదండాపూర్ కరివేన రిజర్వాయర్లు దాదాపుగా 80% పనులు పూర్తయ్యాయని, కాల్వల పనులు ఉన్నాయని, వాటిని సైతం త్వరలోనే చేపట్టి డిసెంబర్ లోపు సాగునీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లా తాగునీటికి, విద్యుత్కు, ఇతర అనేక సమస్యలతో శతమతమయ్యేదని, నిధులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయని, ఎన్నో ఆదర్శ గ్రామాలుగా రాష్ట్ర స్థాయిలో నిలిచాయని, తాగునీటికి, విద్యుత్కి ఎలాంటి కొరత లేదని, అన్ని సమస్యలను తీర్చడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా అధికారులందరూ కూడా జడ్పీ సమావేశంలో అన్ని అంశాలు కూడా చర్చించడం జరిగింది. గతంలో జడ్పీ సమావేశం అనగానే గొడవలతో నీళ్లు తాగడానికి నీళ్ళు లేవని, కరెంట్ లేదని చెప్పి దద్దరిల్లిపోయేది. మా గ్రామాలలో సమస్యలు ఉన్నాయి, మేము నడవలేకపోతున్నాం, తిరగలేకపోతున్నాం అని చెప్పి గొడవలు వేయటమి, నిధుల గురించి గొడవలు వేయటమి, అభివృద్ధి గురించి గొడవలు వేయటమి. సమ్మరు ఈ సీజన్లో అయితే ప్రత్యేకంగా మా చేనులు ఎండిపోయినాయి, తాగడానికి నీళ్ళు లేవని చాలా గొడవలు లేవు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. ప్రతి గ్రామాలు, ప్రతి పల్లెలు కూడా అత్యంత అద్భుతంగా కావడం, రాష్ట్రంలో ఆదర్శ గ్రామాలు కూడా మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎంపిక కావడం, నీటి కొరత అనేది, డ్రింకింగ్ వాటర్ సమస్యలు అనేది ఎక్కడ కూడా లేకపోవడం, ఏ ఒక్క సభ్యులు కూడా మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని ఎవరు చెప్పకపోవడం, సమస్యలు సాధ్యమైనంత వరకు అన్ని సమస్యలు అధికారులందరూ పనిచేస్తున్నారు, మేము కూడా తిరుగుతున్నాం. కానీ ఈరోజు అభివృద్ధి అనేది, అభివృద్ధి ఫలాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ఆలోచనలతో డ్రింకింగ్ వాటర్ అనేది ప్రతి పల్లెకు, ప్రతి తాండాకు రావడం, నీళ్లు వాటర్ సప్లై అనేది పూర్తి స్థాయిలో జిల్లాలో వాటర్ సప్లైకి మన కరెంటు ఉండడం, సబ్స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడం, లో వోల్టేజ్ లేకుండా ఏర్పాటు చేసుకోవడం, అన్నిటికన్నా ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలను ఏర్పాటు చేసుకొని అవన్నీ కూడా దాదాపు 15 జూనియర్ కాలేజీలు కావడం, డిగ్రీ కాలేజీ రావడం, ప్రతి మండలాల్లో కూడా ఎడ్యుకేషన్ డెవలప్ కావడం, ముఖ్యంగా అందరూ ఆధారపడి బతుకు తెరుగు అంటేనే ఇరిగేషన్. పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి కొన్ని ఎకరాలు, ఎక్కువగా కొన్ని వేల ఎకరాలు పంటలు, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారా కరివేన రిజర్వాయర్ కానీ, ఉదండపూర్ కానీ దాదాపు 80% కంప్లీట్ అయ్యింది. ఇక మిగతా కొంత కంప్లీట్ అయితే రేపు నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి చెప్పుకోవడం, వలసలు జిల్లాగా పేరుందినటువంటి మహబూబ్నగరు భవిష్యత్తులో వలసలకు అనే తావు లేకుండా పూర్తి స్థాయిలో బతుకుదేరు ఇక్కడనే కనిపించేటట్లు మరి ప్రణాళికలు, పనులు కూడా కంప్లీట్ అయినటువంటి సందర్భాలు. కరివేన నుంచి ఉదండపూర్కు టన్నెల్స్ కంప్లీట్ కావడం, ఒక కాల్వలు మాత్రమే టెండర్ పిలుచుకుంటే ఇమ్మీడియట్గా కాల్వలు దోకుంటే మన ఇండ్లలోకి, మన చేనులలోకి వచ్చి, చెరువులోకి వచ్చి నీళ్ళు పడేటువంటి పరిస్థితి. మళ్ళీ రివర్స్ పంపింగ్ ద్వారా జూరాలను కూడా నింపాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన చేయడం అనేది, అది చాలా వరకు గ్రావిటీ ద్వారా మొత్తం జూరాలను నింపడం అనేది గొప్ప అద్భుతమైన ఇంజనీరింగ్. అది భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ మహబూబ్నగర్ అనేది అన్ని రంగాల్లో, వైద్య రంగంలో, విద్యారంగంలో, ఇరిగేషన్ రంగంలో, అన్నిట్లో కూడా ముందుకెళ్తుంది. అధికారులే బాధ్యత అని కాదు, ప్రజాప్రతినిధులకు కూడా చాలా బాధ్యత, అది అందరూ కలిసికట్టుగా డెవలప్ చేసుకుంటూనే అవుతుంది. అది కనుక భవిష్యత్ మహబూబ్నగర్ అనేది అత్యంత అద్భుతంగా ఉంటుంది. టోటల్గా రూపశిల్పి, టోటల్గా డిజైనింగ్ చేసిందంతా కూడా మా ముఖ్యమంత్రి గారే. ఇంకా మిగతా సమస్యల మీద దృష్టి పెడతాం. మా జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కలిసి ప్రతి ఎకరానికి సాధ్యమైనంత వరకు నీళ్ళు అందేటట్లు రేపు భవిష్యత్తులో కాలువల డిజైన్ కూడా చేసుకుంటాం తొందరలోనే. ఈ నెల రోజుల్లోనే ఇరిగేషన్ కెనాల్స్ డిజైన్ కూడా చేసుకొని వీలైన తొందరలోనే ఈ సంవత్సరంలోనే అందుబాటు తేవాలి, డిసెంబర్ వరకు నీళ్ళు రావాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. ఆ దిశగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. చెక్ డ్యాంలు కూడా మేము చూస్తూ ఉన్నారు. దేశంలోనే అత్యంత అవార్డు, స్కాచ్ అవార్డు వచ్చినటువంటిది కూడా మన జిల్లాకు దేవరకాడ కాన్సెస్ కానీ, హన్మడ కానీ చూడడం జరిగింది. మరి ఈరోజు నాటి జిల్లా పరిషత్ సమావేశాలకు, ఈరోజు జిల్లా పరిషత్ సమావేశాలకు అసలు జమీనాస్ పరంపర కంటున్నాడు, నక్కకు నాగలోకం తీరన్నట్లు ఉంది. అదేవిధంగా అన్ని మున్సిపల్ సమావేశాలు కూడా అట్లే ఉన్నాయి, జడ్పీ సమావేశాలు అట్లే ఉన్నాయి. ఇంకా సమస్యలు లేవని కాదు, ఉన్నాయి సమస్యలు. ఆ సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు మా చైర్మన్ గారు, జడ్పీ టీసీలు అందరూ కూడా మా దృష్టి తీస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం కూడా వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నారు.